ఇప్పుడు స్పీడ్ న్యూస్ చూద్దాం. హైదరాబాద్ నుంచి అమరావతి పాదయాత్రలో భాగంగా అమరావతి పరిరక్ష సమితి అధ్యక్షులు కొలుకుపూడి శ్రీనివాసరావు ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించారు. ఆయనకి విజయవాడ పార్లమెంట్ అధ్యక్షులు నెట్టెం రఘురామ్ స్వాగతం పలికి వారితో పాటు పాదయాత్రలో పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లోని బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. దివ్యాంగుల పెన్షన్ 4000 రూపాయలకు పెంచడం చాలా సంతోషమని బీఆర్ఎస్ నాయకుడు కామశ్రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ విక్రమ్ రెడ్డితో పాటు పార్టీ కార్పొరేటర్లు నాయకులు పాల్గొన్నారు. కోకట్పల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పెద్ద షాక్ తగిలింది. ఇందిరానగర్ ముద్రాజ్ సంఘం అధ్యక్షుడు బాలస్వామితో పాటు 200 మంది బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. పార్టీలో చేరిన నాయకులకు కండవ కప్పి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సాదరంగా స్వాగతించారు. ఐడియల్ స్థలంలో నిరుపేదలు కట్టుకున్న గుడిసెలని కేసీఆర్ ప్రభుత్వం కాపాడుతుంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాత్రం వాటిని కూల్చాలని లేఖ రాశారంటూ ఆయన మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు ఎప్పుడూ అండగానే ఉంటుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లాలోని వంశధార నదీ గర్భం నుండి అనుమతులకు మించి ఇసుక తవ్వకాలు చేపడుతున్నారని ఎమ్మెల్యే కలమట వెంకటరమణ అన్నారు. ఇసుక నిల్వ చేసేందుకు ఎలాంటి అనుమతులు లేకపోయినా నది పక్కనే 30 ఎకరాల విస్తీర్ణంలో కుప్పలు కుప్పలుగా స్టాక్ పాయింట్ నిర్వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తవ్వకాల వెనుక అధికార పార్టీ నాయకులు ఉన్నారని ఆయన ఆరోపించారు. తవ్వకాల కారణంగా వరదలు వచ్చే సమయంలో గ్రామాలు కొట్టుకుపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే అధికారులు స్పందించకపోతే కోర్టుకు వెళ్తామని వెంకటరమణ స్పష్టం చేశారు. ఏలూరు జిల్లాలోని ఓ యువకుడు వినూత్న నిరసన చేపట్టాడు. రోడ్ల పరిస్థితిని అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు వాహనాలకు అడ్డంగా రోడ్డు మధ్యలో ఉన్న నీటి కుంటలో మంచం వేసి పడుకుని మరీ నిరసన వ్యక్తం చేశాడు. అల్లూరు జిల్లా ముంచింగ్ ఫుట్ మండలం కొడగడు గ్రామంలో గిరిజనుల పరిస్థితి దారుణంగా మారిపోయింది. తాగడానికి మంచినీరు వసతి లేక వరదలోని బురద నీటినే త్రాగునీరుగా వినియోగిస్తున్నారు. తమకు మంచినీటి సౌకర్యం కల్పించాలని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఎన్ఆర్ఐ సృజన్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా కొత్త పాటను ఆవిష్కరించారు. ఉద్యమ నేపథ్యం నుండి తెలంగాణ రాష్ట్రం సాధించే వరకు ప్రస్తుత బంగారు తెలంగాణ సాధనలో ఆయన చేస్తున్న కృషిని కలగలుపుతూ పాటను రూపొందించినట్లు మంత్రి తలసాని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన నాటి నుంచి ఐటీ రంగంలో దేశ విదేశాలలో తెలంగాణ ఖ్యాతిని చాటిన గొప్ప నాయకుడిగా కేటీఆర్ నిలిచారని ఆనందం వ్యక్తం చేశారు. నిర్మల్ జిల్లాలోని ఓ పాఠశాలలో పాము కలకలం సృష్టించింది. కస్తూర్బా గాంధీ పాఠశాలలోని వాష్రూంలోకి పాము దూరింది. అది గమనించకుండా వాష్రూంలోకి వెళ్లిన విద్యార్థులు ఒక్కసారిగా పామును చూసి భయాందోళనకు గురయ్యారు. పామును విద్యార్థులు పాము మీద అడుగులు వేయడంతో పిల్లల్ని పాము కాటేసిందేమో అన్న అనుమానంతో పాఠశాల సిబ్బంది పిల్లల్ని ఆసుపత్రికి తరలించారు. జోగులాంబ గద్వాల జిల్లా కేటుదొడి మండలం వెంకటపురం గ్రామంలో ముసలి కలకలం రేపింది. వెంకటపురం గ్రామానికి ఉన్న చెరువులో చేపల కోసం వలలు వేశారు. అయితే చేపల వలలో ముసలి చిక్కడంతో అందరూ షాక్ అయ్యారు. మధ్యప్రదేశ్లోని అశోక్నగర్ జిల్లా తూమెన్ గ్రామంలోని విద్యార్థులు ప్రాణాలు పణంగా పెట్టి పాఠశాలలకు వెళ్తున్నారు. ఎప్పుడు ఊడుతుందో తెలియని తాడు వంతెనను ఆధారంగా చేసుకుని విద్యార్థులు గ్రామస్తులు త్రివేణి నదిని దాటుతున్నారు. వంతెన ఎక్కినప్పటి నుంచి దిగే వరకు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని వంతెనను దాటుతామని గ్రామస్తులు తెలిపారు. అధికారులు స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని వారు కోరారు. హైదరాబాద్ హిమాయత్ నగర్లో సిపిఐ అనుబంధ సంఘాలు ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. మణిపూర్లో ఆదివాసీ మహిళలను నగ్నంగా ఊరేగించిన దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ సీనియర్ నాయకులు పసు పద్మ బాల మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో హై వోల్టేజ్ విద్యుత్ స్తంభంపై కరెంటు పనిచేస్తున్న అనిల్ అనే వ్యక్తికి కరెంట్ షాక్ కొట్టింది. విద్యుత్ షాక్ తగలడంతో స్తంభం పైనే వేలాడాడు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు జేసీబీ సహాయంతో ఆసుపత్రికి తరలించారు. అనిల్ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. నెట్ కేబుల్ వైర్ల కనెక్షన్ ఇస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. గోవా నుండి తెలంగాణ రాష్ట్రంలోకి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని సంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. చీరాక్పల్లి ఎక్సైజ్ చెక్పోస్ట్ వద్ద ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో ఇవి బయటపడ్డాయి. గోవా నుండి వస్తున్న ట్రావెల్ బస్సులను నుండి 26 మద్యం బాటిల్స్ను అధికారులు స్వాధీనపరుచుకున్నారు.